ప్రభుత్వం వైపు నుండి వచ్చే ప్రయోజనం నీకు ఇచ్చాం కాబట్టి నువ్వు నా పార్టీలోనే ఉండు లేకపోతే నీ అంతు తేలుస్తా నీ బతుకులు తేలుస్తా నీ జీవితాలు నాశనం చేసేస్తా ఇది ఒక నాయకుడి బెదిరింపు ఫోన్ వాయిస్ వింటే అర్థమవుతుంది తిరగబడుతున్నావు తాట తీసేస్తా నా సంగతి తెలియదు నాశనం చేసేస్తా ఇందులో ప్రభుత్వ విప్పు పేరు డైరెక్ట్గా ఆయన వాయిస్ వినబడుతుంది అవతలలో ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం జనసేనలో ఉన్నారన్నది అర్థమవుతుంది ఆ వ్యక్తి పేరు ఏంటన్నటువంటిది తెలియలేదు కానీ తెలుస్తుంది అక్కడ స్పష్టంగా వీడియో ఆడియో ఏంటంటే అర్థమవుతున్నది ఏంటంటే ఆ పర్సన్ ప్రస్తుతం జనసేనలో ఉన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు లేదా కార్యకర్త మిగతా రవికుమార్ శిష్యగణంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అతను ఏదో బీసీ కార్పొరేషన్ ఫండింగో ఏదో ఇప్పించి ఇతను సెటిల్ అవ్వడం కోసం హెల్ప్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఇతను జనసేనలోకి వచ్చాడు కాబట్టి దాంతోపాటుగా ఏదో రవికుమార్కి సంబంధించిందో లేదా ఆయన పార్టీ తరఫున ఏర్పాటు చేసినటువంటి హోర్డింగో ఏదో తీయించడమో లేకపోతే దాన్ని దెబ్బతీయడానికి ఏదో ప్రయత్నం చేశారన్నటువంటి దూరంలో వార్నింగ్ ఇచ్చినట్టు కనబడుతుంది అక్కడ అది తీసేసి వేరే జనసేనది పెట్టించడానికి ప్రయత్నం ఏదో చేస్తుంటే వార్నింగ్ ఇచ్చినట్టు కనబడుతుంది ఇది ఈ తరహా బెదిరింపు ఇప్పుడు ఇది వైరల్ అయింది బాగానే ఉంది ఎన్ని జరుగుతున్నాయి రాష్ట్రంలో వేరే పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టకూడదు వేరే పార్టీ వాళ్ళు ర్యాలీ చేయకూడదు వేరే పార్టీ వాళ్ళు ధర్నా చేయకూడదు చేస్తే వాళ్ళందరినీ జైలుకి వెళ్ళాలి అసలు వేరే పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులో సీఎంఓ వీళ్ళు వస్తుంటే వేరే పార్టీ వాళ్ళందరూ గృహ నిర్బంధంలో ఉండాలి ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి దానికి పరాకాష్ట ఓపెన్గా ఫోన్ చేసి బెదిరింపులు ఇంతకాలం అభివృద్ధికి కట్టుబడి ఉన్న నుంచి రాజకీయాలే చేస్తాను నీ సంగతి తేలుస్తాను తిరగవు తిరగలేవు అంతు తేలుస్తాను లాంటి బెదిరింపులు ఇప్పుడు బీసీ కార్పొరేషన్ నుంచి డబ్బులు ఇస్తే ఎవరి జేబులో నుంచి ఇచ్చినట్టు అది అంటే ఇప్పుడు మనం ఏమని చెప్తున్నాం పెన్షన్ ఇస్తున్నాం లేకపోతే మేమేసిన రోడ్ల మీద నడుస్తున్నాం అని చెప్పే అహంకారం ఎంతైతే ఉందో అదే అహంకారం ఇక్కడ పెరుగుతుందా ఇక్కడ మనం ఏం చెప్తున్నాం మోడీ ఇస్తే ఆడ అబ్బా ఇచ్చాడు ఆడు బాబు సొమ్మి ఇచ్చాడని ఉపన్యాసాలు ఇస్తున్నాం ఇక్కడ ఎవడబ్బా సొమ్మి ఇచ్చారు ఎవరు బాబు సొమ్మి ఇచ్చారు ప్రజలు గట్టిన పనులే కదా మోడీ ఇచ్చినా ఇచ్చేదా అని ఆయన ఇచ్చిందేమో ఆయన ఇచ్చాడా అందరికి ఇచ్చినట్టే ఇస్తున్నా ఇక్కడేమో మేమిచ్చాము మీరెందుకు మా మా చెప్పు చేతల్లో ఉండరు ఇది ఏమన్నా అరాచకమా లేకపోతే అహంకారమా పొగరా ఏమనాలా దీనికి అలా కాకుండా నేను నీకు పది లక్షలు డబ్బులు ఇచ్చానప్పు లేదా ఫ్రీగా ఇచ్చాను నీకు ఖర్చు పెట్టుకోమని తీరాజస్తే నువ్వు నాకు వ్యతిరేకంగా ఉన్నావు అంటే అదైనా సరే ప్రజాస్వామ్య పథకానికి పది లక్షలు ఇస్తే పది లక్షలు తీర్చుకోవాలి అది అంతే తప్పించి నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నాకే ఓటే లేకపోతే నా పార్టీ తరపునే ఉండు అది పోని వ్యక్తిగతంగా అలా ఏమన్నా ఒప్పందం కుదుర్చుకున్నా పర్లేదు కానీ ప్రభుత్వ ప్రయోజనాన్ని ఒకళ్ళకి ఇస్తే అది కూడా కార్యకర్తగా అక్కడ కష్టపడ్డాడు కాబట్టి ఇచ్చారు అంతే కదా లాయల్టీ అదే పార్టీకి ఉండాలంటే ఇప్పుడు మరి వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఇటెందుకు తీసుకున్నారు ఇటువంటి అటెందుకు వెళ్తున్నారు అంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు మారకూడదు మారతే గనక గతంలో ఉన్నటువంటి సంక్షేమం ఇచ్చినవి గుర్తు చేసి ఇక్కడ ప్రాణాలు తీస్తాం తాట తీస్తామని చెప్పడం కరెక్టేనా ఈ తరహా ధోరణితో ఏం చెప్పదలుచుకున్నాం మనం అంటే ప్రభుత్వ ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు బానిసల ఇప్పుడు ఇళ్ళు ఇచ్చాం నాలుగు లక్షలు పదకొండున్నర లక్షలు ఇల్లిస్తే మనకి ఇక్కడ నాలుగు లక్షలు అది కూడా లెక్కల్లో నాలుగు లక్షలు అందులో తొంభై మూడు వేలు కడితే మిగతాయని కూడా కడుతున్నారు ఇదే పల్లెటూళ్ళలో కట్టేశారని లెక్క చెప్తున్నారు ఇంతకుముందు ఇంద్రమ్మాయి కూడా అట్లాగే జరిగినాయి కట్టేశారన్న ఒక లెక్క రాజీవ్ గురువు కల్ప అది కడుతున్న లెక్క వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పవర్లోంచి దిగిపోయాక జరిగింది ఏంటనేది చూసాం ఇప్పుడు పూర్తిగాని ముందున్నటువంటి బిల్డింగులు పూర్తి చేసి ఇనాగ్రేషన్ చేసినటువంటి బోల్డ్ ఉన్నాయి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి చాలా చోట్ల కూడా కాబట్టి ప్రచారం కోసం ముందైతే చేశారు సరే ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి రేపటి నుంచి సచ్చినట్టు వీళ్ళకి బానిసలుగా ఉండాలి అప్పుడు ఎవరికి బానిసలుగా ఉండాలి ఈ ఇళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఇళ్ళు పొందినటువంటి వాళ్ళందరూ ఎక్కువ డబ్బులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి బానిసలుగా చేయాలా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి బానిసలుగా చేయాలా లేదంటే వెట్టి చాకరీ నిర్మ నిర్మూలన చట్టం అయితే వచ్చేసింది గతంలోనే గతంలో ఇట్లాగే పెద్ద పెత్తందారులు దొరలు ఏమైనా కావాలంటే అప్పిచ్చేసి వాళ్ళ బిడ్డలను తెచ్చి వాళ్ళ ఇంట్లో పనికి పెట్టుకునేవాళ్ళు వెట్టు ఉడనేవాళ్ళు వాళ్ళని అట్లాగే సుదీర్ఘకాలం పాటు అన్యాయంగా గురైనటువంటి ఆ వ్యవస్థని మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాతనే రద్దు చేసుకోగలిగాం అయినా కూడా ఇంప్లిమెంట్ కాకపోతే ఒక పటేల్ పట్వారి వ్యవస్థ ద్వారా పెట్టబడినటువంటి ఆ దరిద్రం నుంచి విముక్తి కల్పించింది ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత చేసినటువంటి చట్టమే వెట్టి చాకరీ అనేటువంటి చాలా కాలం పాటు నడిచినటువంటి పరిణామం ఆ ఇంటి పాలేర్ల కింద తరతరాలుగా బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే మళ్ళీ డెబ్బై ఎనభై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తున్నామా మనం ఏ విధమైనటువంటి పరిణామాలుకి మనం వెళ్ళదలుచుకున్నాం అనేది ఒకసారి చర్చించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది